తెలంగాణ కేబినెట్ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. సాయంత్రం సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. మూసి ప్రక్షాళన, ధరణి, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్ ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. సాయంత్రం సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. మూసి ప్రక్షాళన, ధరణి, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ సభ్యులంతా కూడా, కేబినెట్ మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా కొన్ని ప్రధానమైనటువంటి అంశాల మీద ఈ కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకోసమే అత్యవసరంగా ఈ కేబినెట్ సమావేశం నిర్వహించినట్లుగా సమాచారం వస్తుంది. ప్రధానంగా మూసి ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. సో ఆ మూసి ప్రక్షాళన చేయడం కోసం అవలంబించాల్సినటువంటి విధి విధానాలు ఇప్పటికే దాన్ని పొలిటికలైజ్ చేసి విపక్షాలు కొంత రాజకీయం చేసి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఏ విధంగా విధి విధానాలు ఖరారు చేయాలి, దానికి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని ముందుకు వెళ్ళాలి. ఆ గతంలో ప్రభుత్వము ప్రధానంగా ఇటు సౌత్ కొరియాలోని సీఓలు టేమ్స్ నదుల్లాగా డెవలప్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. సో ఆ విషయంలో ప్రతిపక్షాలు రాతాంతం చేయకుండా సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నటువంటి ప్రభుత్వము సో మూతి ప్రక్షాళన కోసం అయితే ముందుకు సాగుతా ఉంది. అయితే ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కేబినెట్ లో. దాంతో పాటుగా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రైతు రుణమాఫీ చేసింది. ఆ రైతు భరోసాను కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకోసమే వ్యవసాయం అంటే ఏదైతే సాగులో ఉందో సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే అందుకోసము పంటల సంబంధించినటువంటి భూముల సర్వేను చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. మండలాల వారీగా, గ్రామాల వారీగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లతో ఈ సర్వేలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. వీలైనంత త్వరగా ఆ సర్వేను పూర్తి చేసి ఆ త్వరలోనే రైతు భరోసా పెంచి ఇప్పుడు ఏడాదికి 7500 ఎకరానికి చొప్పున ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 2 దఫాలుగా ఏడాదిలో ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. అయితే అందుకు సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసేటువంటి అంశం పైన కూడా ఈ కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. సో రేషన్ కార్డులు ఇవ్వడం కోసం క్రైటీరియా ఏం పెట్టాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమి ఉండాలి అనేటువంటి దానిపైన కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇక ఇందిరమ్మ ఇంధన్ కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయం కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అందుకోసం ఇప్పటికే గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా ఇందిరమ్మ కమిటీలు వేయాలని చెప్పి జీవోను కూడా జారీ చేసింది. ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలనేటువంటిది కూడా చెప్పింది. అయితే ఇందిరమ్మ ఇంధన లబ్ధిదారులు ఎంపికలో ఏ విధమైనటువంటి నిబంధనలను పాటించాలి, ఏ విధంగా ఎంపిక చేయాలి లబ్ధిదారులు అనేటువంటి దానిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ కేబినెట్ సమావేశంలో. ఈ విధంగా వాళ్ళు ఇటు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా అలైన్మెంట్ మార్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఈ నేపథ్యంలో అక్కడ భూములు కోల్పోతున్నటువంటి రైతులకు ఏ విధమైనటువంటి పరిహారం ఇవ్వాలి, ఏ విధమైనటువంటి న్యాయం చేయాలి అనేటువంటి దానిపై కూడా ఈ కేబినెట్ లో కొంచెం గైడ్ లైన్స్ నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద అయితే ఈ కేబినెట్ లో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి.